హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. నేనండి మీ సౌమ్య. ఇవాల్టి వీడియోలో అయితే బాదాం పాలు, స్వచ్ఛమైన బాదాం పాలు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పూర్తి వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలికాలంలో వేడివేడిగా, వేసవికాలంలో చల్ల చల్లగా బాదాం పాలు తాగితే ఆ రుచే వేరు. అలాగని ఇంట్లోనే చేసేయచ్చు ఈ బాదాం పాలు. బాదాం పాలు పేరు చెప్తేనే నోరూరి పోతుంది. అందులోనూ ఇంట్లో టేస్టీగా బాదాం పాలు ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. బాదాం పాలు చేయడం కోసం నేను బాదాం గింజలను తీసుకుని 2 అవర్స్ నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత 2 అవర్స్ తర్వాత పైన ఉన్న పొట్టు అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే పాలు వేసుకొని పేస్ట్ చేసుకున్నాను, నేను నీళ్లు వేయలేదు. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుని నేను ఒక 750 ml పాలు అయితే తీసుకున్నాను. నేను అందులోకి పాలు వేసి బాగా కొద్దిగా గట్టి పడే వరకు మరిగించాను. మరిగించిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులోకి వేసుకొని బాదాం పప్పు పేస్ట్ని అందులోకి వేసుకొని బాగా కొద్దిగా దగ్గర పడేంత వరకు కలపాలి. నేను కలర్ కోసం ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదు, కొద్దిగా పసుపుని యాడ్ చేశాను మనకి కలర్ వస్తుంది అని. అనవసరంగా టేస్ట్ మనము ఫుడ్ కలర్ అంతా ఎందుకు అనేసి నేను పసుపుని యాడ్ చేశాను, టేస్టీగా ఉంటుంది కూడాను. వేసవిలో ఎక్కువగా ద్రవ పదార్థాలు తాగాలి అనిపిస్తుంది. ఎండవిడిమి తట్టుకోలేకుంటే శరీరానికి అందించవలసిన ద్రవ పదార్థాలే ఎక్కువగా. ఒక్కసారి చల్ల చల్లగా బాదాం మిల్క్ తాగి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చలికాలంలో కూడా మనకి బాదాం పాలు తాగినామంటే మనకి ఇమ్యూనిటీ పవర్ జాస్తి ఉంటుంది. అందుకోసం ఇంట్లోనే టేస్టీగా దీన్ని ఇలా తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. సాయంత్రం వేళ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఒక గ్లాస్ బాదాం మిల్క్ను ఇలా చేసి అందించామంటే శరీరానికి వెంటనే అందుతుంది. పెద్దలకు కూడా ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. వేసవిలో ఖచ్చితంగా తాగాల్సిన పానీయాల్లో బాదాం మిల్క్ ఒకటి. ఈ బాదాం పాలు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చక్కగా. మీకు కూడా నేను చేసిన విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి. బాదాం పప్పు మిక్సీలో వేసుకొని మెత్తటి పొడిలా చేసుకుని తర్వాత కొన్ని పాలను వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను. నేనైతే పంచదార వేశాను. పంచదారకి బదులుగా మీరు బెల్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ రెసిపీలో బాదాం పాలు రెండూ కూడా ఆరోగ్యకరమైన ఆహారాలే. అలాగే పంచదారను చాలా తక్కువగా వాడాను. బాదాం మన శరీరానికి కావలసిన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి, అలాగే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఇవి సహాయం చేస్తాయి. ఎన్నో పోషకాలను శరీరానికి అందిస్తాయి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళైతే వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పొద్దున్నే రాత్రి నానబెట్టిన బాదాం పప్పును పొద్దున్నే మనము పొట్టు తీసేసి తింటుంటాము. చిన్నపిల్లలకు ఇస్తే ఎంతో మెదడుకి చురుగ్గా పనిచేస్తుందని పిల్లలకు ఇస్తే బాదాం పప్పు తిననోని పిల్లలు మారం చేస్తే ఇలాంటి పాలను చేసి ఇచ్చాము తినరు కాబట్టి మనము ఇలా బాదాం మిల్క్ చేసి ఇచ్చామంటే చక్కగా తాగేస్తారు. మెదడు చురుగ్గా ఉండడానికి బాదాం పప్పు ఎంతో మేలు చేస్తుంది. ఇక పాలు చేసే మేలు అంతా ఇంకా కాదు, ఇది శరీరానికి కాల్షియాన్ని అందిస్తుంది, అలాగే పిల్లలకు శక్తిని అందించి వారు ఏకాగ్రతగా ఉండేలా చదువుకునే వీలుగా చేస్తుంది. జీడిపప్పు, బాదాం ఇలాంటివి కూడా పిల్లలకు అత్యవసరమైనవి.
వేసవిలో పకోడీలు, పునుగులు వంటివి సాయంత్రం పూట స్నాక్స్గా ఇచ్చే కన్నా ఇలాంటి బాదాం పాలు ఇవ్వడం వల్ల వారు మరింత శక్తివంతంగా మారుతారు. నేనైతే బాగా ఒక హాఫ్ అన్ అవర్ మరిగించాను. మరిగించిన తర్వాత వేడివేడిగా ఒక 2 గ్లాసులు తాగేశాను. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత ఈ చల్లారిన పాలని గ్లాసులోకి సర్వ్ చేసుకొని ఇందులోకి బాదం పప్పు తీసుకొని చిన్నగా చాప్ చేసుకున్న బాదం పప్పు పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేసామంటే ఫైనల్గా మనకి చల్లటి బాదం పాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ చక్కనైన రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, షేర్ చేయండి. అలాగే